నచ్చలేనా? అస్సలు నచ్చలే. ఎందుకు బ్రో? నువ్వు ఈ క్వశ్చన్ అడుగు, నాకు నచ్చలేనా? 100% ఇక్కడ అడగాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్, పాన్ ఇండియా లెవెల్ మూవీ ఇది. బీభత్సంగా ఉంది అసలు. ఆ బ్యాక్గ్రౌండ్, ఆ ఫైట్స్ కానీ, మ్యూజిక్ కానీ, అసలు ఆ యాక్టింగ్ అన్న, ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ చేసిన మూవీస్ అన్నీ ఒక ఎత్తే. ఈ మూవీ మరే, ఇంకా ఈ మూవీతో నాకు తెలిసి కానీ వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక వెళ్ళిపోతూనే ఉండాలి, మొత్తం పాన్ ఇండియా మూవీ చేసి వెళ్ళిపోతూనే ఉండాలన్నమాట. 1 అవర్ ఉంటుందన్న బింబిసార క్యారెక్టర్ ఉంటుంది. అబ్బా అసలు ఆ క్రూరత్వం అన్న, మొత్తం నీకు కూకుంటే ఒక్కొక్కటికి గూజ్ బంప్స్ వచ్చేస్తామట. ఎక్కడ తగ్గడు నీకు ఏ విషయంలో. అసలు ఆయన ఒక రాజ్యం మీద కన్ను పడిందంటే కథం వచ్చేసేయాలి, ఏదైనా సరే ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి అది ఏ రేంజ్లో చూపిస్తారో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అమ్మటే, ఒక మళ్ళీ మనకి టైం ట్రావెల్ ఒక ఉంటుంది కదా. సో ఆ మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వచ్చాక అసలు వేరియేషన్ ఉంటుంది రెండు క్యారెక్టర్స్కి. అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది. అండ్ క్యాథరిన్ కూడా బాగుంది. ఇంకేం లేదు, రికార్డ్స్ అన్ని బద్దలే అయిపోయింది. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోనికి ఇంకో మాటే లేదు. ఇంకా బరాబర్ ఇక అయిపోతుంది హిట్ అంతే కదా. బరాబర్ కళ్యాణ్ రామ్కి ఇంకా ఇది కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఆ రేంజ్ చెప్పిన కదా, ఇప్పుడు ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మళ్ళీ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వెళ్ళిపోతూనే ఉంటాడు ముందుకు అంతే. ఇంకా ఆ రేంజ్లో ఉంది మూవీ.